స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సవాల్ విసిరారు. అలపిరి పాదాల మండపం వద్ద శిథిలావస్థకు చేరుకున్న పురాతన మండపంపై భాను ప్రకాష్ రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ టీటీడీ ఈవో ఆగ్రహించారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొని భక్తుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన భక్తుల సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అలపిరి పాదాల మండపం వద్ద పురాతన మండపం శిథిలావస్థకు చేరుకుందని, తిరిగి అదే మండపాన్ని మరలి జీర్ణోధరణ చేస్తున్నామని, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని అలపిరి పాదాల మండపం వద్దకు తీసుకువెళ్లి భాను ప్రకాష్ రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నట్లు ఆయన మండిపడ్డారు. బాగుంది కదా, మరి ఎందుకు రాయలేదు? బాగుందని అది ఫ్యాక్ట్ కదా. మీరు దాన్ని ఊహించి రాయాల్సిన అవసరం లేదు కదా, ఫ్యాక్ట్ చూశారు కదా మీరు. అనో ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ వీఆర్ విట్నెసింగ్, ఇట్ ఈజ్ అవర్ వ్యూ, అవర్ ప్రెస్ వ్యూ. అది ఏ పేపర్ అయితే రాస్తున్నారో వీళ్ళకి ఆ వ్యూ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదంటే ఆ రాసే ముందు నన్ను కాంటాక్ట్ చేయంటే నేను ఇస్తుంటే కదా వ్యూ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళను నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను పార్వేట మండపానికి. నేను ప్రజెంట్ అక్కడ ఉంటాను, పాత పార్వేట మండపం ఫోటోలు ఎగ్జిబిట్ చేస్తాను, కొత్త పార్వేట మండపం మీరు చూసి ఏది బాగుందో మీరే చెప్పిపోండి అని చెప్తుంటే కదా. సో నేను చెప్తున్నా ఆల్వేస్, మనం మన బాధ్యత మన ఆలయాన్ని రక్షించుకోవాలి, మన ఈ హిందూ రిలీజియాన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఫర్దర్ ప్రాపగేట్ చేసుకోవాలి, మంచి భవిష్యత్తు ఈ ఆలయానికి ఇంకా మనం తీసుకోవాలనేటువంటి దాన్ని మనం ప్రతిసారి మనం చర్చించుకుంటూ ఉన్నాం. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు ఎవరైతే మంచి డెసిషన్స్ టీటీడీ తీసుకునేటివి కూడా పొలిటికల్గా వక్రీకరిస్తున్నారో పొలిటికల్ గెయిన్స్ కోసం, అవి ఫ్యాక్ట్స్ను మీరు చెప్పాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మీరు ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా చెప్పడం లేదు. సో పార్వేట మండపాన్ని నేను చూపించాను, చూపించి మీడియాకు అక్కడ తీసుకుపోయి చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్నిసార్లు రిపేర్ చేశాము దీన్ని, రిపేర్ చేస్తే కూడా రిపేర్కి ఇంకా అవకాశం లేదు, అది ఇలా ఒరిగిపోయింది. దాన్ని చక్కగా ఊడదీసి మొత్తం స్తంభాలు చాలా బాగున్నాయి, పైన కూడా ఆ రాయితోనే స్లాబ్ వేశారు, ఆ స్లాబ్స్ కూడా పనికి వస్తాయని చెప్పి మా ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పారు. అదే మెటీరియల్ 90% యూజ్ చేసి దాన్ని జీర్ణోధరణ చేస్తున్నాం, యాజ్ ఇట్ ఈస్గా జీర్ణోధరణ చేస్తున్నాం. సో జీర్ణోధరణ తప్పు అంటే మరి నేను తర్వాత ఇంకొక ఏం చెప్పారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో జరగాలన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే, అంటే మన ఇండియాదే, ఫారిన్ కంట్రీది ఏం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆలయాలను నిర్మించడంలో మాకు మంచి నైపుణ్యత ఉంది, ఎన్నో ఆలయాలను నిర్మించాం, ఎన్నో మండపాలు నిర్మించాం, రాతి మండపాలు అత్యంత అద్భుతంగా అమరావతి టెంపుల్ నిర్మించాం, వైజాగ్ టెంపుల్ నిర్మించాం, జమ్మూలో టెంపుల్ నిర్మించాం, జూబ్లీహిల్స్లో టెంపుల్ నిర్మించాం, కన్యాకుమారిలో టెంపుల్ నిర్మించాం, అన్నీ కూడా రాతితో కట్టినటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్స్ నిర్మించి ప్రత్యేకంగా మంచి నైపుణ్యత టీటీడీలో ఉంది. అందుకే ఈవెన్ ఇతర ఆలయాలు కూడా ఏదైనా ఈ బంగారు తాపడాలు కానీ ఇవి కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. ఏదైనా ఆలయాన్ని నిర్మించాలంటే కూడా వేరే వాళ్ళు మమ్మల్ని అడిగి, ఈవెన్ దేశ విదేశాలు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానం మాకు సహకారం అందించి అక్కడ రాతి మండపాన్ని రాతి ఆలయాన్ని ఒక నిర్మించండి అని చెప్పి ఆస్ట్రేలియా నుంచి ఒక బృందం వచ్చారు, అమెరికా నుంచి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. తర్వాత ఈ పాదాల మండపం అనేది
రిలీజియస్ మండపం కాదు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కట్టినటువంటి మండపం దాన్ని మళ్ళా అదే స్థానంలో జీర్ణోద్ధరణ అంటే పునర్నిర్మాణం జరుగుతుంది అదే మెటీరియల్ యూజ్ చేసి ఇంకా ఏదైనా కొద్దిగా 10% 15% ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసి దాన్ని కొత్త జీవితాన్ని ఆ మండపానికి ఇవ్వడం జరుగుతుంది ఆర్కియాలజీ దాంట్లో అది లేదు ఆర్కియాలజీలో లేనటువంటి మండపాలు కానీ ఆలయాలు కానీ దాన్ని రిపేర్ చేయడానికి కానీ పునర్నిర్మించడానికి కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం లేదు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ టీటీడీ మెంబర్గా చేశారు ఆయన మెంబర్గా ఉండేటువంటి కాలంలో ఆలయంలో ఎన్నో రిపేర్లు చేశాం మేము శ్రీవారి ఆలయంలో తర్వాత వరాహస్వామి ఆలయంలో రిపేర్లు చేశాం ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది మరి అప్పుడు లేని అబ్జెక్షన్ ఆయనకు ఇప్పుడు వచ్చింది ఎందుకు వచ్చిందో ఆలయాల్లో రిపేర్ చేసినప్పుడు ఆయనకు అబ్జెక్షన్ లేనిది యాజ్ ఎ మెంబరు మరి ఇప్పుడు పాదాల మండపం అది కూడా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి రిలీజియస్కు సంబంధం లేనటువంటి మండపాన్ని మేము మళ్ళా పునర్నిర్మించి భక్తులకు కొంచెం సౌకర్యవంతంగా చేస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకుంటే అది కూడా చెప్పని పని కట్టుకుని దాన్ని అక్కడ తీసుకోవడంలో ఆయన ఆంతర్యమేమో మాకు తెలియదు మరి ఆయన ఒకసారి నాకు వచ్చిన సమాచారం ఏమంటే ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడంట మరి ఎందుకు ఇల్లు కట్టుకోవాలి ఆయన పురావస్తు శాఖను అడిగి లేకపోతే ఏమైనా అడిగి ఇల్లు రిపేర్ చేయకుండా పెట్టుకుంటే బాగుంటుంది కదా మనం ఇల్లు రిపేర్ చేసుకోవచ్చు కొత్త ఇల్లు కట్టుకోవచ్చు కానీ మనం ఆలయాలను రిపేర్ చేయకూడదు ఆలయాలను చేయకూడదు మరి కాళహస్తిలో గోపురం పడిపోయింది ఇదే పాదాల మండపం కనుక పడిపోయి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఎవరికైనా ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు భానుప్రకాష్ రెడ్డి బాధ్యత వహిస్తాడా వహించడుగా కాబట్టి మొన్న జరిగినటువంటి దానికి వివరణ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అఫీషియల్ వివరణ పాదాల మండపం అనేది రిపేర్కు ఆస్కారం లేకుండా దాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి టెక్నికల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు దాన్ని వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎన్నిసార్లు రిపేర్ చేయాలనో అన్నిసార్లు రిపేర్ చేశారు ఇంకా రిపేర్ చేయలేమని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో దాన్ని పునరుద్ధరణ చేయాలి పునరుద్ధరణ చేయడానికి అది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మండపం కాదు కాబట్టి పర్మిషన్ అవసరం లేదని మేము అన్నీ తెలుసుకున్న తర్వాతనే దాన్ని చేయడం జరుగుతుంది ఏదైతే పార్వేట మండపాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించామో అదే రకంగా దీన్ని ఇంకా చాలా చక్కగా నిర్మించడం జరుగుతుంది జరగబోతుంది పార్వేట మండపం పాత మండపం కంటే కొత్త మండపం బాగలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు నేను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళను ముఖ్యంగా భానుప్రకాష్ నుండి దయచేసి వచ్చి పార్వేట మండపం దగ్గర స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను మీడియా మిత్రులు కూడా అక్కడికి రండి ఆయన వస్తే ఆయనకు ధైర్యం ఉంటే ఆయన వస్తే నేను కూడా అక్కడికి వస్తాను పాత మండపం ఫొటోస్ పెట్టుకుందాం మీడియా మిత్రులందరూ అక్కడే ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకుందాం అక్కడే పాత మండపం బాగుందా కొత్త మండపం ఓపెన్గా ఓన్లీ మీడియా మిత్రుల ద్వారానే ఒపీనియన్ తీసుకోండి తీసుకొని మరి మెజారిటీ ఒపీనియన్ పాత మండపం బాగుందా కొత్త మండపం బాగుందా అనేది తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇటువంటి విషయాలు సున్నితమైనటువంటి విషయాలను వక్రీకరించి అవాస్తవాలను స్వార్థం కోసం భక్తుల్లో ప్రచారం చేయడం వల్ల భక్తులకున్నటువంటి భక్తి తగ్గిపోవడమే కాకుండా వ్యవస్థ పైన అపనమ్మకం కలుగుతుంది తర్వాత ఇది మన హిందూ రిలీజన్కు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటి స్టేట్మెంట్ వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేయడంలో హిందూ మన సమాజానికే మనం పూర్తిగా అన్యాయం చేస్తున్నాం అని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అఫీషియల్గా మీడియా ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాను డైలీ యోగా కార్యక్రమంలో మీరంతా కూడా ఆల్రెడీ ప్రశ్నలు సమాధానాలు విన్నారు దాంట్లో ముఖ్యంగా ఒక ప్రశ్న వచ్చింది ఒకే పాయింట్ నుంచి భక్తులందరికీ కూడా దర్శనం చేయిస్తే బాగుంటుంది కదా కొంతమందికి వేపి బ్రేక్ ఇస్తున్నారు లోపలికి పంపిస్తున్నారు కొంతమందికి మహాలోకి పెడుతున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇద్దరు భక్తులు అడిగారు మీ అందరికీ తెలుసు ఈ ఆలయం 1950s నుంచి హిస్టరీ తీసుకుంటే 1950s దర్శనానికి ఎంతమంది వచ్చేవాళ్ళు ప్రతి 10 సంవత్సరాలకు ఎంతమంది పెరుగుతున్నారు అనేటువంటి డేటా మన దగ్గర ఉంది 1980s వరకు కూడా కులశేఖరపడి వరకు అందరినీ అలవ చేసేవాళ్ళు 1980s పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు
భక్తుల సంఖ్య ఎక్కువై వెయిటింగ్ టైం పెరుగుతూ ఉంటే లగును ఏర్పాటు చేశారు కొలువు మండపంలో వరకు మాత్రమే. తర్వాత 2006లో ఇంకా భక్తుల రద్దీ ఎక్కువైపోయి లగు వేసిన తర్వాత కూడా 40-50 గంటలు టైం పడుతూ ఉంటే ఆ వెయిటింగ్ టైం తగ్గించడానికి మహాలగు అంటే జై విజయల దగ్గర దర్శనం చేయించడం స్టార్ట్ అయింది. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.